ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్. ఎల్ఆర్ఎస్ తో పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందన్నారు. కరోనాతో ఇప్పటికే ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ స్కీమ్ తో పన్నులు కట్టలేక భూములు వదులుకునే పరిస్థితి ఉందన్నారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనని, అయితే ఉద్యోగులు రైతుల హక్కులకు భంగం కలిగించొద్దన్నారు కోదండరామ్. తొందరపడి బిల్లు పాస్ చేయకుండా చర్చ పెట్టాలని, అందరి సూచనలు తీసుకోవాలని కోరారు. పేద మధ్యతరగతి వర్గాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలన్నారు కోదండరామ్. 16 లో మొదటిసారి వరదలు వచ్చాయి. దాన్ని ఒక హెచ్చరికగా తీసుకొని మనం జాగృత పడి ఉంటే మొన్నటి వరదలు వచ్చేవి కావు. అందువల్ల విపరీతంగా ప్రాణ నష్టము, ఒక తీవ్రమైనటువంటి ఒక అభద్రతా భావానికి కూడా ప్రజలు గురయ్యారు, ఆస్తి నష్టం జరిగింది. ఇవన్నింటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నగర అభివృద్ధికి పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేద ప్రజలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నగరానికి ఆవల ఊర్లలో, ఊరి శివారులలో వాళ్ళు భూములు కొనుక్కున్నారు. కొనుక్కున్నప్పుడు అప్పుడున్న మున్సిపాలిటీల రూల్స్ ప్రకారం, అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారం చాలా మంది పర్మిషన్ తీసుకున్నారు. ప్రతి గజానికి ఇంత చొప్పున అని చెప్పి ఛార్జీలు కూడా కట్టాల్సి వస్తుంది. ఇవి తడిసి మోపిడవుతున్నాయి. ఈ ఛార్జీలు కట్టలేక చాలా మంది భూములను వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, రెగ్యులరైజేషన్ అయితే అవసరమే. అయితే ఇప్పుడున్న పద్ధతిలో రెగ్యులరైజేషన్ అనేది మరి ప్రజలకు ఒక భారంగా మారనున్నది. చాలా మంది పనులు లేక ఉన్న ఆదాయాన్ని వాడుకున్నారు. ఇప్పుడు ఈ రెగ్యులరైజేషన్ కడదామన్నా చాలా మంది చేతుల్లో పైసలు లేవు. కాబట్టి ఈ సమయంలో ఈ స్కీమ్ ను అమలు చేయటం కూడా చాలా అమానవీయము. నిర్దాక్షిణ్యంగా ప్రజల నుంచి ఇప్పుడు వసూలు చేయటం అనేది సమంజసం కూడా కాదు. ఈ స్కీమ్ ను తక్షణం సస్పెండ్ చేయండి. రెగ్యులరైజేషన్ కోసం ప్రజలకు భారం కాకుండా మీరు స్కీమ్ ను రూపొందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.